క్యారెట్ చిరిచివే పర్వాలేదు, క్యారెట్ చిరిచివే. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్. మన ఛానల్లో లారా సాస్ కిచెన్లో ఈరోజు వెజ్ పన్నీర్ రోల్స్ చూద్దాం. ముందుగా మనం చపాతి రెడీ చేసేసిన చపాతి ప్రిపేర్ చేసేసుకున్నాం, ఫుల్ చపాతి. తర్వాత పన్నీర్ తగినంత తీసుకున్నాం, ఇది పన్నీర్. ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకున్నాం, టమోటా ముక్కలు కట్ చేసేసుకున్నాం, ఎవరెస్ట్ చాట్ మసాలా సిద్ధం చేసుకున్నాం. ఇది జీలకర్ర పొడి దీంట్లో కొట్టుకున్నాం, సాల్ట్ ఉప్పు తీసుకున్నాం, కారం తీసుకున్నాం. ఇది టమోటో సాస్ తీసుకున్నాం. ఇన్ని ఐటమ్స్, చపాతి, కారం, జీలకర్ర పొడి మనం తయారు చేసుకుంది, పన్నీర్ ఒకటే బయట నుంచి తెచ్చింది, పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, ఎవరెస్ట్ చాట్ మసాలా, ఒక బాండి రెడీ చేసుకున్నాం. చపాతి మనందరికీ తెలిసిందే కాబట్టి చపాతి ముందుగా తయారు చేసేసుకున్నాం, వెజ్ పన్నీర్ రోల్. చపాతి ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఆయిల్, నూనె కూడా సిద్ధం చేసుకున్నాం. ముందుగా సిమ్లో పెట్టుకుని స్టవ్ ఆయిల్ని పోసుకున్నాం. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కేలోపు పన్నీర్ని కట్ చేసుకుంటున్నాం, చక్కగా పీసెస్గా పన్నీర్ని కట్ చేసుకుంటున్నాం. బాగా పన్నీర్ పీసెస్ కట్ చేసుకుంటున్నాం, చక్కగా స్మూత్గా కట్ అవుతున్నాయి. వెజ్ పన్నీర్ రోల్స్ చాలా ఇష్టంగా తింటారు పెద్దలైనా పిల్లలైనా. టేస్టీ పన్నీర్ రోల్స్ అంటే మనం చేసుకున్న చపాతీకి తగినంత పన్నీరు పీసెస్ కట్ చేసుకోవాలి, మిగతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇక్కడికి సరిపోతుంది అనుకున్నాం. ఆయిల్ వేడెక్కింది చక్కగా. ఇప్పుడు వేడెక్కిన ఆ నూనెలో ముందుగా పన్నీర్ ముక్కలు వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఫస్ట్ పన్నీర్ పీసెస్ వేసాం. పన్నీర్ పీసెస్ని వేయిస్తున్నారు. కొంచెం ఉప్పు అంటే తగినంత ఉప్పు వేయాలి, పన్నీర్ ముక్కలకి తగినంత ఉప్పు, తగినంత పసుపు ముందు వేసారు. పన్నీర్ స్మెల్ బాగా వస్తుంది, చక్కగా కమ్మటి స్మెల్ వస్తుంది. ఉప్పు పసుపు వేసాం. ఈ జీలకర్ర పొడిని దంచుకుంటున్నాం. జీలకర్ర పొడిని పైన జల్లేసుకుంటాం. తర్వాత ఎవరెస్ట్ చాట్ మసాలాను కూడా పైన జల్లుకున్నాం. అంటే పన్నీర్ ముక్కలు ముందేసి పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ఎవరెస్ట్ చాట్ మసాలా జోడించుకున్నాం. అవి వేగాలి శుభ్రంగా, అవి వేగుతున్నాయి. ఒక 5 మినిట్స్ అయింది, దోరగా వేగే పన్నీర్ పీసెస్ చక్క పసుపు ఉప్పు అవన్నీ కూడా పట్టినాయి ఆ పీసెస్కి. ఈ వేగిన పన్నీర్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. ఇప్పుడు అవి తీసేసి మనం ఉల్లిపాయ ముక్కలని, ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మూకుట్లో వేసి బాండీలో వేయించుకుంటాం. స్టవ్ని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అలా తిప్పుతో కదుపుతో వేయిస్తే ఏంటంటే మాడిపోవాటు, ఇటు వేగకుండాను ఉండవు. చక్కగా ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ టమోటా ముక్కల్ని యాడ్ చేద్దాం, దాన్ని ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేస్తాం. రెండింటిని కదుపుకుంటూ వేయించుకుంటున్నాం. ఆ మిశ్రమంలోకి తగినంత కారం అంటే ఇందాక మనం పెట్టుకున్న పసుపు కొంచెం, ఉల్లిపాయ టమోటాలోకి మళ్ళీ పసుపు కారం మిశ్రమం వేసుకున్నాం తగినంత. ఇప్పుడు ఈ మిక్సీలో కూడా కొంచెం చాట్ మసాలా వేసారు, కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం, కలిగి తిప్పుతున్నారు. ఉల్లిపాయ టమోటా చాట్ మసాలా పసుపు కారం ఉన్న మిశ్రమంలోకి. సాల్ట్ ఏంటంటే మన
ఈ మన టమోటా సాస్లో ఉంటుంది కాబట్టి అది సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. మళ్ళీ రెండోసారి వేయకూడదు. ఇదిగోండి సాస్ వేస్తున్నారు, అదిగోండి టమోటా సాస్. సాల్ట్ చూసుకుని వేసుకోవడం బెటర్ ఏ వంటకంలో. తక్కువ అయితే కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే అది మళ్ళీ ఇది చేయలేము కదా. టమోటా ఉల్లిపాయ టమోటా సాస్ ఇవన్నీ ఈ మిశ్రమాన్ని వేయించుకుంటున్నాం. ఇక్కడ పన్నీర్ పీసెస్ చపాతీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టమోటా ఉల్లిపాయ మిశ్రమం బాగా ఒక కూరలాగా తయారైంది, టమోటా కర్రీలాగా. టమోటా సాస్ వేసి చాలా స్మెల్ అసలు అబ్బా కిచెన్ అంతా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని జోడించాం, దాంట్లో మిక్స్ చేస్తాం. ఇక పన్నీర్ కర్రీలాగా మనం ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుంటున్నాం. అంతా కలిపి 7 మినిట్స్ 10 మినిట్స్ అయ్యిందండి అంతే. అంటే ముందు చపాతీ చేసి రెడీగా పెట్టేశారు, చపాతీ మనకు తెలిసిందే కదా. ఇదిగోండి అలా చక్కగా వచ్చింది. ఎంత కిచెన్ అంత స్మెల్ బాగుంది, అసలు చక్కగా వేగినాయి. ఇదిగోండి ఇంకా ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్. సాల్ట్ చూసుకోవాలి, చూసుకుని మనం మిక్స్ చేసుకోవటమా అంటే సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, సరిపోకపోతే వేసుకోవచ్చు. బాగా హెవీగా వేసేస్తే మళ్ళీ అటు తినలేము తిరిగి చేయలేము. జస్ట్ ఒక పీస్ తీసుకుని పన్నీర్ పీస్ చూసాం, సాల్ట్ చక్కగా సరిపోయింది. ఇప్పుడు ఒక చపాతీ తీసి ఈ చెక్క మీద పెట్టుకున్నాం, అది మనం కట్టర్ మీద కటింగ్ చేసేదాన్ని. ఇప్పుడు దీంట్లోంచి ఆ పన్నీర్ మనం ఇవన్నీ చేసింది ఈ చపాతీ మధ్యలో ఇలా వచ్చేటట్టు పెట్టుకుంటున్నాం. అదిగోండి మధ్యలో చక్కగా వచ్చి ఇంకా మనం కావాలంటే ఉల్లిపాయ ముక్కలు క్యాబేజీ ముక్కలు ఇలా పైన వేసుకోవచ్చు. క్యాబేజీ పచ్చి ముక్కలు ఉల్లిపాయ పచ్చి ముక్కలు ఈ పైన వేసుకుని ఇలా పరుచుకోవచ్చు. ఇప్పుడు రోల్ చేస్తారు, ఎలా చేస్తారు ఇవన్నీ రోల్ చేస్తున్నారు. అదిగోండి అంతే చపాతీలో ఆ మిక్స్ పెట్టి రోల్ చేస్తారు. రోల్ చేసి ఆఫ్ కట్ చేసుకుంటే చక్క అంటే తినడానికి మనకి వీలైనంత కట్ చేసుకోవచ్చు, ఈజీగా తినడానికి పిల్లలు కానీ చక్క ఈజీగా ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుని తినడానికి ఎక్కడి వరకు అయితే 2 పీసులా 3 పీసులా కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి రోల్స్గా చేసేసుకుంటున్నారు. కట్ చేసుకుని దీంట్లో ఈ అరిటాకు ప్లేట్లో పెట్టుకుంటున్నాం. ఇవన్నీ వచ్చేసినాయి వెజ్ పన్నీర్ రోల్స్. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వెజ్ పన్నీర్ రోల్స్ రెడీ. ఇదిగోండి వెజ్ పన్నీర్ రోల్స్ వచ్చి అంటే ఇలా రోల్ లాగా పిల్లలు కూడా ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు. చక్కగా ఈ పన్నీర్ రోల్ ఇలా ఉంది. ఇన్ని నాకు కాదు, జస్ట్ టేస్ట్ చేసి చెప్తాను. ఇదిగోండి లోపల మన పన్నీర్ ఉంది పై చెప్పండి. బా పన్నీర్ పీస్ నవ్వుతుంటే అబ్బా బా పైన మనం సాస్ కూడా వేసుకోవచ్చు. బా టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి సాస్ కూడా కొంచెం వేసుకున్నాం. ఆ వెజ్ పన్నీర్ రోల్ అబ్బా నేను టేస్ట్ అండి. వెజ్ పన్నీర్ రోల్ చేసుకుని తినండి, చక్కటి అబ్బా ఆ టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.